ఫ్రెండ్స్ టుడేస్ రెసిపీ మష్రూమ్ బఠానీ పులావ్ రైస్ విత్ మష్రూమ్ కాంబినేషన్స్ మీకు ఫేవరెట్ అయితే డెఫినెట్ గా ఈ రెసిపీ ట్రై చేసేయండి చాలా డెలీషియస్ గా ఉంటుంది ఇంకా మష్రూమ్ బఠానీ పులావ్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దామా మొదట ఒక త్రీ కప్స్ బాస్మతి రైస్ అంటే ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ కేజీ రైస్ ను తీసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల అందులో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ పోయి రైస్ మనకు పొడి పొడిగా వస్తుంది ఎక్కువ సేపు కాకుండా జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు రెండు టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్ ప్యాకెట్స్ ను తీసుకొని వాటర్ లో వేసి హాట్ వాటర్ ఏం అవసరం లేదు నార్మల్ వాటర్ లోనే వేసేసి ఒక్కొక్క మష్రూమ్ ను తీసుకొని ఇలా బాగా వాష్ చేసేసుకోండి పెద్దవైనా చిన్నవైనా సరే అన్ని మష్రూమ్స్ ను ఇలా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మష్రూమ్స్ను అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత చివరగా కట్ చేసేసుకోండి అప్పుడు మనకు అవి ఫ్రెష్గా నల్లగా అయిపోకుండా ఉంటాయి అలాగే ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోండి ఇంకా పులావ్లో కారొడి ఏం యూజ్ చేయలేదు కాబట్టి పది పన్నెండు పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసేసుకోండి మీరు కూడా కారొడి యూజ్ చేయకుండా జస్ట్ తోనే పులావ్ ట్రై చేయండి చాలా సూపర్ గా ఉంటుంది అలానే ఒక మూడు చిన్న సైజ్ టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇంకా మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి ఏ కైనా సరే ఇలా ఆయిల్ తో పాటు నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి పులావ్ మరింత టేస్టీ గా వస్తుంది తర్వాత ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీ వేసుకొని వీటన్నింటిని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఇలా ప్యాన్ కి అంటుకుంటూ బ్రౌన్ లేయర్ ఫామ్ అవుతున్నప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ ను వేసుకొని అందులో తగినంత ఉప్పు ఒక చిటికేడు పసుపు వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి మష్రూమ్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి మష్రూమ్స్ బాగా ఉడికి అందులో నుంచి ఇలా వాటర్ వస్తున్నప్పుడు మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలను వేసి ఇవి కొంచెం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని వన్ టీ స్పూన్ చికెన్ మసాలా ఆర్ బిర్యానీ మసాలా మీ ఛాయిస్ ను బట్టి యాడ్ చేసేసుకోండి వన్ బై ఫోర్త్ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ బై ఫోర్త్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ కప్ పెరుగు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను వేసేసి త్రీ కప్స్ రైస్ కు యాక్చువల్ గా సిక్స్ కప్స్ వాటర్ తీసుకుంటాము అని ఇక్కడ నేను ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఎక్స్ట్రా వన్ కప్ పెరుగు మష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ సరిపోతుంది ఒక హాఫ్ నిమ్మకాయను కూడా పిండేసుకొని ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా పైన వేసేసుకొని ఈ స్టేజ్ లో మర్చిపోకుండా సాల్ట్ చెక్ చేసేసుకొని కొంచెం సాల్టీగా ఉండేటట్టు చూసేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి టూ విజిల్స్ తర్వాత అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి అలాగే రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇంకా మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి